మన ప్రభును రక్షకుడనే శుక్రీస్తునామంలో చేరువచ్చిన మీ అందరికీ ప్రభుపై వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ఈ సాయంత్రకాల సమయంలో రోమిలకు రాసిన పత్రికలో నుంచి ఒక అద్భుతమైన అంశాన్ని దేవుని వాక్యాల నుంచి మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం ఈ రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో అనేకమైన సత్యాలు అనగా ప్రతి విశ్వాసి తెలుసుకోవలసిన చాలా చాలా ప్రాముఖ్యమైన సత్యాలు ఈ రోమిలకు రాసిన పత్రికలో వ్రాయబడి ఉన్నాయి క్రీస్తునందు మనం జీవితం జీవించాలి అంటే ఖచ్చితంగా రోమాపత్రికను మనం అధ్యయనం చేయాలి రోమా పత్రికలో చేయాల. ఉన్న సత్యాలు అపోసరైన పౌలుకు దేవుడు బయలుపరిచిన విషయాలు మనము ధ్యానం చేయడం వలన మనకు అవి ప్రత్యక్షపరచబడడం వలన మన జీవితాల్లో ఆత్మ సంబంధులుగా జీవించగలుగుతాం ఆత్మ సంబంధమైన విజయాన్ని చవి చూడగలుగుతాం మన వ్యక్తిగత జీవితాల్లో గొప్ప మార్పును రూపాంతరతను దేవుని వాక్యంలోంచి నేర్చుకోగలుగుతాం పొందుకోగలుగుతాం ఈ రాత్రి దేవుని బిడలారా రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తూ ఉన్నాను ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం నుంచి ఇరవై ఐదవ వచనం వరకు దేవుని కుమారుల ప్రత్యక్షత అనే అంశాన్ని వాక్యంలో మనం చూస్తాం కొన్ని మాటలు మీకు చదివి వినిపించాలని కోరుతూ ఉన్నాను రోమన్స్ చాప్టర్ ఎయిట్ వర్స్ ఎయిటీన్ పద్దెనిమిదవ వచనాన్ని చూద్దాం మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కాదని ఎంచుకొనుచున్నాను దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచుచు కనిపెట్టుచున్నది ఎలైనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్ర్యం పొందుదున నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడను చాలా జాగ్రత్తగా ఈ మాటలు మనం గమనిస్తే వాక్యం అంటుంది దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచుచు కనిపెట్టుచున్నది అని రాస్తుంది చాలా ప్రాముఖ్యమైన వచ్చిన దేవుని బిడ్డలారా సృష్టి యావత్తు కూడా ఒకదాని కొరకు ఎదురు చూస్తూ ఉన్నదంట దేవుని బిడ్డార సకల సృష్టిని దేవుడే సృష్టించాడు దేవుడే తయారు చేసాడు దేవుడు మనకు కనిపిస్తున్న సృష్టిని భౌతికంగా మనం ముట్టుకోగలగా తాకగలిగిన చూడగలిగిన సృష్టిని ప్రభు చేశారు మనము మన కన్ను చూడని సృష్టి కూడా చాలా ఉన్నది దేవుని బిడ్లారా మనము చూడని స్థలాలు ప్రాంతాలు మనము చూడని విషయాలు ఇంకా మనము గ్రహించనివి ఎన్నో ఎన్నో మనము దేవుని చేత సృష్టించబడినాయని గ్రహించగలుగుతున్నాం దేవుని బిడ్ బిడిలార వీటన్నిటినీ కూడా దేవుడే సృష్టించాడు ఆకాశ మహాకాశాలని గ్రహములను సూర్య చంద్ర నక్షత్రాలను దేవుని బిడ్లారా కొన్ని కోటాను కోట్ల నక్షత్ర రాసులను దేవుడు తయారు చేశాడు మిల్కీవే గెలాక్సీ అనే బాలపుంతలో భూమి అన్న ఒక చిన్న పార్టికల్లో మనము జీవిస్తూ ఉన్నాం దేవుని మిల్కీ మిల్కీవే గెలాక్సీలోనే కొన్ని ఈ పాలపులో కొన్ని కోట్ల కొన్ని కోట్ల నక్షత్రాలు కొన్ని కోట్ల గ్రహాలు కొన్ని కోట్లు మరి రక్ష నక్షత్ర రాసులు ఉన్నట్లుగా వాక్యంలో మనం చూస్తాం దేవుని బిడ్లారా మరి ఇన్ని విస్తారమైన రాసుల మధ్యలో భూమి అన్నది చాలా చిన్నది చాలా చిన్న ఈ పాలపుంతులో ఒక చిన్న డాట్ లాంటిది అంత చిన్న భూమిలో మనము నివాసం చేస్తూ ఉన్నాం దేవాతి దేవుడు భూమిని నివాసయోగ్యంగా చేసినని యోగు పత్రి యోగు రాసిన గ్రంథంలో మనం చూస్తాం దాంట్లో దేవుని మహాకృప వలన మనము నివసిస్తూ ఉన్నాం అయితే వీటన్నిటినీ సృష్టించిన దేవుడు చాలా గొప్ప దేవుడు ఇంత పెద్ద పాలపుంతులో కొన్ని కోటాను కోట్ల నక్షత్రాలు సమూహం ఉంటే నక్షత్ర రాసులు ఉంటే దేవుని బిడ్లారా ఇలాంటి పాలపుంతులు కొన్ని కోట్లు ఉన్నాయి కొన్ని కోట్లు ఉన్నాయి నిజానికి దేవుని బిడ్డారా విశ్వమంతటిని కూడా మనము ఇంకను చూడలేదు అయితే వాక్యం అంటుంది ఇంత సువిశాలమైన విస్తారమైన విశ్వము దేని గురించి అపేక్షిస్తూ ఉన్నది ఇంత గొప్ప సృష్టి కూడా దేని గురించి ఎదురు చూస్తూ ఉన్నది అంటే వాక్యం చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నది ఏమంటుందంటే దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచుచుచు కనిపెట్టుచున్నది దేవునికి మహిమ కలుగును గాక దేవుని కుమారుల ప్రత్యక్షత కోసం అంట సృష్టి అంతా దేనికోసం ఎదురు చూస్తుందంటే దేవుని కుమారులు ఎప్పుడు వస్తారా దేవుని కుమారులు ఎప్పుడు ప్రత్యక్షం అవుతారా దేవుని కుమారులు ఎప్పుడు ఈ లోకంలోనికి వస్తారా అని సృష్టి కనిపెడుతూ ఉన్నదంట ఎలా కనిపెడుతూ ఉన్నది అది కూడా చూద్దాం ఏలైనగా సృష్టి నాశనముకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి చూస్తారా సృష్టి అంట నాశనములకు లోనైన దాస్యములో నుంచి విడిపించబడాలని కోరుకుంటుందంట సృష్టి కూడా నాశనమునకు లోనైనదే ఈ సకల సృష్టి కూడా దేవుని బిడ్లారా అంత బడబోతూ ఉన్నది లేదా ఏదో ఒక దినమున వినాశనము అవ్వబోతూ ఉన్నది అయితే దాని నుంచి విడుదల పొందాలి విడుదల పొంది విడిపించబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్రం పొందుదున నిరీక్షణ ఈ సృష్టికి ఉన్నదంట దేవునికి స్తోత్రం గలను గాక ఈ సృష్టి ఒక నిరీక్షణతో ఉందంటండి ఒక ఆశతో ఉందంట ఏంటి ఒక ఎదురు చూపుతో ఉందంట ఏంటిదయ్యా అంటే దేవుని పిల్లలు విడిపించబడితే దేవుని కుమారులు ప్రత్యక్షమైతే దేవుని కుమారుల ప్రత్యక్షత వలన నేను కూడా విడిపించబడతాను నేను కూడా స్వతంత్రురాలను అవుతాను అని సృష్టి ఎదురుచూస్తూ ఉన్నదంట చూడండి అంటే దేవుని కుమారుల ప్రత్యక్షతకి సృష్టి విడుదలకు సంబంధం ఉన్నది ఎప్పుడైతే దేవుని కుమారులు ప్రత్యక్షం అవుతారో మహిమ గల స్వాతంత్రము ఎవరికి అనుగ్రహించబడుతుందంటే సృష్టికి అనుగ్రహించబడుతుందని వాక్యం చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నది దేవుని బిడ్డారా అందుకే ఇరవై రెండవ వచ్చినం సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా ములుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదము దేవునికి స్తోత్రం కలుగు గాక దేవుని బిడ్లారా చూసారా సృష్టి అంతా ఏకగ్రీవంగా ఎదురు చూస్తుందంట ప్రసవ వేదన పడుతుందంట ఎలా విడిపించబడతాం ఎప్పుడు విడిపించబడతానా అని ఈ సృష్టి ఎదురు చూస్తూ ఉందంట ప్రియ దేవుని బిడ్లారా నిజానికి ఒక గర్భవతికి ఒక గర్భవతికి అంటే తొమ్మిది మాసములు కూడా కుమారుణ్ణి తన కడుపులో మోస్తూ తన గర్భాన మోస్తూ ఆ తల్లి దేని కొరకు దేని కొరకు ఎదురు చూస్తుంది అంటే ఈ తొమ్మిది మాసాలు నేను ఎదురు చూశాను అయితే ఈ తొమ్మిది మాసాల తర్వాత నా కుమారుడు జన్మించాలి నా కుమారుని జన్మ కొరకే నేను ఎదురు చూస్తూ ఉన్నాను దేవుని బిడ్లారా ప్రసవ వేదన కలిగినప్పుడు ఆ ప్రసవ వేదన చాలా భయంకరమైన వేదన కానీ ఆ వేదనలో నుంచి కూడా గొప్ప సంతోషం ఉంటుంది ఎందుకు అంటే ఆ ప్రసవ వేదన ద్వారానే కుమారునికి జన్మ కలుగుతుంది ప్రియదేవుని బిడ్లారా ఆ కుమారుని చూడగానే ఆ తల్లి ఆ తొమ్మిది మాసాలు ఆ కుమారుని తన గర్భంలో మోసిన తల్లి నిజంగానే ఆ కుమారుని చూడగానే ఎలా విడుదల పొందుతుందో అంటే ఆ పీరియడ్ ఆఫ్ టైం నుంచి ఆ వేదన నుంచి ఆ బాధ నుంచి ఇదిగో ఆమె ఎలా విడుదల పొందుతుందో ఎలా అవుతుందో ఆ విధంగానే దేవుని బిడ్లారా దేవుని కుమారుల ప్రత్యక్షత కలిగినప్పుడు సృష్టి కూడా ఆ ప్రత్యక్షత వలనే స్వాతంత్రత పొందుతుందని వాక్యంలో చాలా స్పష్టంగా రాస్తుంది దేవుని బిడ్లారా ఒక గర్భవతి కుమారుణ్ణి కనగానే ఎలా ఆ ప్రసవ వేదన నుంచి ఆ యొక్క ఆ క్యారియింగ్ టైంలో తనకున్న ఆ అన్నిటి నుంచి ఎలా ఒక్కసారిగా విడుదల పొంది స్వాతంత్రాలు అవుతుందో సృష్టి కూడా దేవుని కుమారులు ప్రత్యక్షమై అవ్వగానే వారి ప్రత్యక్షత ద్వారా వారి వారు కళ్ళకి కనబడటం ద్వారా వారు జన్మించడం ద్వారా సృష్టి కూడా తనలో తాను విమోచన కోసం మూలుగుతూ మూలుగుతూ ఎదురు చూసింది కదా ఆ సృష్టి దేవుని కుమారులు కనగానే దేవుని కుమారులు ప్రత్యక్షం సృష్టి కూడా విడిపించబడుతుందని రాయబడి ఉన్నది దేవునికి మహిమ కలుగును గాక కనుక ఈ వాక్యం నుంచి మనం ఏం గ్రహించగలుగుతున్నామంటే దేవుని కుమారుల ప్రత్యక్షత ఎంతగానో అవసరము అన్న సంగతి వాక్యం నుంచి మనం గ్రహించగలుగుతూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డారా చాలా జాగ్రత్తగా గమనిస్తే దేవుని కుమారుల ప్రత్యక్షత కోసం సృష్టి యావత్తి ఎదురు చూస్తుంది దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు పరలోకం ఎదురు చూస్తూ ఉన్నది దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు మనమందరము ఎదురు చూస్తూ ఉన్నా ఏంటి అసలు దేవుని కుమారుల ప్రత్యక్షత అంటే ఏంటి రివీలింగ్ ఆఫ్ ద సన్స్ ఆఫ్ గాడ్ అంటే ఏంటి ఎప్పుడు జరగబోతూ ఉన్నది ఇది దేవుని కుమారులు ఎప్పుడు ప్రత్యక్షం కాబోతూ ఉన్నారు వారు ఎలా ప్రత్యక్షం కాబోతున్నారు వారు ఎలా ఉంటారు వారు అసలు ఎవరు అని చాలా జాగ్రత్తగా మనం ఆలోచిస్తే ప్రియ దేవుని బిడ్లారా దేవుని కుమారుడు ప్రత్యక్షత ఎప్పుడో రెండవ రాకళ్ళలో సంభవింపబోవట్లేదు దేవుని కుమారుడు ప్రత్యక్షత ఎప్పుడో యుగాంతములో లేకపోతే అంత అయిపోయిన తర్వాత కంప్లీట్గా సృష్టి సర్వనాశనం అయిపోయిన తర్వాత ఇదిగో ఎప్పుడో నూతన ఆకాశంలో నూతన భూమిలో దేవుని కుమారుడు ప్రత్యక్షపరచబడబోవట్లేదు దేవుని కుమారుడు ప్రత్యక్షత అప్పటిది కాదు దేవుని బిడ్లారా దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి యావత్తు యావత్ సృష్టి కూడా కళ్ళు ఆర్పకుండా వెయిట్ చేస్తుంది ఎదురు చూస్తూ ఉన్నది ఎక్కడి నుంచి అంటే మనలో నుంచి దేవుని కుమారుడు ప్రత్యక్షం కావాలని సృష్టి ఎదురు చూస్తూ ఉన్నది దేవునికి స్తోత్రం గెలను గాక సో ఇప్పుడు ఇది ఎప్పుడో జరిగే సంభవం కాదు ఎప్పుడో రెండవ రాఖల్లోనూ లేక ఈ భూమి గతించిపోయిన తర్వాతను నూతన ఆకాశం నూతన భూమిలో జరిగే సందర్భం కాదు దేవుని బిడ్లారా దేవుని కుమారుల ప్రత్యక్షత రక్షించబడిన మనలో జరగాలి అని యావత్ సృష్టి ఎదురుచూస్తూ ఉన్నది ప్రియ దేవుని బిడ్లారా చాలా జాగ్రత్తగా ఈ మాటలు గ్రహించాలి ఏంటి దేవుని కుమారుల ప్రత్యక్షత అంటే ఏంటో విశ్వాసులైన మనము తెలుసుకునేట ద్వారా మనమును దేవుని కుమారులుగా ఈ లోకంలో జీవించగలుగుతాం పదిహేను వచనాన్ని ఎనిమిదో అధ్యాయం పదిహేను వచనాన్ని మనం చదివితే అక్కడ వ్రాయబడిన మాట భూమికి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము పద్నాలుగో వచనాన్ని చూద్దాం అందుచేత దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు చూసారా దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులయ్యుందురు దేవుని కుమారులు ఎప్పుడవుతారు అంటే ఆత్మచేత నడిపించబడ్డాం విశ్వాసికి గ్రహింపు కలిగినప్పుడు ప్రతి విశ్వాసి రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా ఆత్మచేత నడిపించబడడం తెలిస్తే వారు ఆత్మచేత నడిపించబడుతున్నప్పుడు దేవుని కుమారుల ప్రత్యక్షత కలుగుతూ ఉన్నది దేవుని కుమారులుగా వారు జీవించగలుగుతాం దేవునికి స్తోత్రం కలిగిన గాక దేవుని పిల్లారా అంతేకాదు ఇక్కడ రాయబడి ఉన్నది పదిహేడవ వచ్చిన మనము పిల్లలమైతే వారసులము మనము దేవుని కుమారులుగా జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు వారసత్వంలోనికి రావాలని ప్రభు కోరుకుంటున్నాడు మనము చిన్న బిడ్డలుగా క్రీస్తులో పసికందులుగా ఉన్న మనము ఎదిగిన కుమారులుగా మారి వారసత్వాన్ని తీసుకోవాలని కోరుకుంటూ ఉన్నాడు ఒక మాటలో చెప్పాలంటే యేసు పోలిన జీవితంలోనికి ప్రతి విశ్వాసి రావాలి అని కోరుకుంటున్నాడు దేవుని కుమారుడనే యేసు పోలికలోనికి దేవుని కుమారుడు ఈ లోకంలో నడిచిన విధానంలో మనము కూడా నడవాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు ఇదే దేవుని కుమారుల ప్రత్యక్షత అంటే చాలా జాగ్రత్తగా వాక్యాన్ని చూద్దాం వాక్యలో కొన్ని మాటలు మీకు చూపించాలని కోరుకుంటున్నాను ఈ దేవుని కుమారుల ప్రత్యక్షత గురించి సంపూర్ణమైన గ్రహింపును మనము కలిగి ఉండాలి లుకా సువార్త మూడవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వాక్యంలో ఈ మాట వ్రాయబడి ఉన్నది సువార్త మూడవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వాక్యం మనం చూసినట్లయితే కెయినాను ఎనోషుకు ఎనోషు షేతుకు షేతు ఆదాముకు ఆదాము దేవునికి కుమారుడు చాలా జాగ్రత్తగా గమనించండి దేవుని కుమారులు ఎవరయ్యా అంటే వాక్యంలో మొట్టమొదటిగా ఆదామును దేవుని కుమారుడు అని వాక్యం పరిచయం చేస్తూ ఉన్నది ఆదాము ఎలా పిలువబడ్డాడంటే దేవుని చేత సృష్టించబడినప్పటికీ దేవుని చేత మొదటి మానవునిగా సృష్టించబడినప్పటికీ దేవుడు ఆదాముని కుమారునిగా పిలిచినట్లుగా వాక్యంలో మనం రాస్తాం హీఈ్ ద ఫస్ట్ సన్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క మొదటి కుమారుడు ఎవరయ్యా అంటే ఆదామే అని వాక్యంలో చాలా చాలా స్పష్టంగా మనము చూడగలుగుతూ ఉన్నాం దేవునికి స్తోత్రం కలును గాక దేవుని బిడ్లారా ఇక్కడ ఆదాము దేవుని కుమారుడని వాక్యంలో మనం చదువుకుంటూ ఉన్నాం అయితే ఇక్కడ మరి మాట మనం చూసినట్లయితే యోగు గ్రంథము ఒకటో అధ్యాయము ఆరో వాక్యాన్ని కూడా చూద్దాం యోగు గ్రంథం ఒకటో అధ్యాయము ఆరో వాక్యంలో కూడా మనకు దేవుని కుమారుడు కనిపిస్తారు చూద్దాం ఒకసారి ఒకటో అధ్యాయము ఆరో వాక్యాన్ని మనం చూస్తే దేవదూతలు యహోవాస్ సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను దేవదూతలు యహోవాస్ సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను జాగ్రత్త గమనించండి దేవదూతులు యహోవాస్ సన్నిధిని నిలుచుటకై అనే మాట మనం చూస్తే దేవదూతులు అనే మాట మీద నంబర్ వన్ అని వేసి ఉన్నది దాని కిందన ఫుట్ నోట్లో ఏం రాస్తుందో చూస్తే దైవ కుమారులు అనే మాట రాస్తుంది దేవుని బిడ్లారా దేవదూతలు దైవ కుమారులుగా సంబోధించబడ్డారు దేవునికి మహిమ కలుగును గాక దేవుని కుమారుడుగా ఆదాము సంబోధించబడ్డాడు అలాగే ఏంజల్స్ దేవుని దూతలు కూడా వారు దేవుని కుమారులుగా సంబోధించబడినట్లు దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం దేవునికి స్తోత్రం గాక దేవుని బిడ్లారా చాలా జాగ్రత్త గమనిస్తే వాక్యంలో మనం చూస్తాము వారు దేవుని కుమారులైనట్లు దేవుడు వారిని కుమారులుగా చూసినట్లుగా వాక్యంలో మనం గ్రహించగలుగుతున్నాం అందుకే ఆదికాండం ఆరో అధ్యాయం నాలుగవ వచనంలో ఇంకొక మాటను మనం చూస్తాం ఆదికాండం ఆరు అధ్యాయము నాలుగవ వాక్యాన్ని మనం గమనిస్తే అక్కడ కూడా దేవుని కుమారులు అనే మాట మనం చూస్తాం నాలుగవ వచనం చూస్తే ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద ఉండిరి తరువాతను ఉండిరి దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి పూర్వమందు పేరు పొందిన శూరులు వీరే చాలా జాగ్రత్తగా వాక్యాన్ని గమనిద్దాం దేవుని బిళ్ళారా దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు అనే మాట మనం చూస్తున్నాం ఎవరి దేవుని కుమారులు ఇందాక మీతో చెప్పాను కదా దేవదూతలు దేవుని కుమారులుగా పిలువబడ్డారు అయితే అదే దేవదూతలు మూడవ భాగం పరలోకంలో మూడవ భాగం దేవదూతలు అపవాది చేత మోసగించబడి వారు అపవాది భూమి మీద పడిపోయినప్పుడు వారు కూడా అపవాదితో పాటు భూమి మీద పడిపోయినట్లుగా వాక్యంలో మనం చూస్తాం అంటే వారిని పతనమైన దేవదూతలు అని మనం పిలవచ్చు వారికి పతనమైన దూతలుగా వాక్యం చెబుతూ ఉన్నది అపవాది పతనమైపోయాడు వానితో పాటు ఈ దూతలు కూడా వాని వెనకాల వచ్చిన వారు వారు కూడా పతనమైన దూతలే అయితే ఎలా దేవదూతలు దేవుని కుమారులను పిలువబడ్డారో ఆది కాండం ఆరు అధ్యాయంలో కూడా మన గ్రహింపు కొరకు అంటే వీరు భూమిలో పుట్టినవారు కాదు భూమిలో పెరిగిన వారు కాదు వీరు పరలోకం నుంచి పరము నుంచి పడిపోయిన వారు వీరు పతనమైన దూతలు వీరు అని చెప్పడానికి దైవకుమారులు దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు అని రాయబడి ఉన్నది అంటే వాళ్ళు ఎవరయ్యా అంటే పతనమైన దూతలు వారు నరుల కుమార్తెలతో పోయినప్పుడు ఇది ఎలా సాధ్యం అంటే దేవుని బిడలారా దేవదూతులకి ఒక సామర్థ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు దేవదూతులలో కొందరికి మనుష్య రూపం దాల్చే సామర్థ్యము దేవుడిచ్చిన సామర్థ్యమే అయితే ఈ దేవదత్తులు పడిపోయిన తర్వాత కూడా దేవుడిచ్చిన ఈ వరమును సామర్థ్యాన్ని వారు కోల్పోలేదు దేవుని బిడ్డ వీరు ఒక మనిషిగా ప్రత్యక్షం కాగలరు ఒక మానవుని రూపం దాల్చగలరు పతనమైన దూతలు వీరు అయితే దేవుడిచ్చిన వరములేవి దేవుడు తిరిగి తీసుకోడు గనుక ఆ యొక్క పతనమైపోయిన స్థితిలో కూడా వారు దేవుని బిడ్డారా మనుష్య రూపంలో ప్రత్యక్షమై బలవంతం చేసి బలవంతపు వివాహాలు చేసుకొని ఆ రోజుల్లో ఉన్న మరి నరుల కుమార్తెలతో వారు పాపం చేసినట్టుగా వాక్యంలో మనం చూడగలుగుతున్నాం కాబట్టి వారు దేవుని కుమారులు అని పిలువబడ్డారు కానీ వారెవరయ్యా నిజానికంటే పతనమైన దూతలు సో మొట్టమొదటిగా ఆదాము దేవుని కుమారుడు అని పిలువబడ్డాడు అయితే ఆదాము పరిపూర్ణంగా దేవుని కుమారునిగా జీవించలేకపోయాడు మూడవ అధ్యాయంలో పడిపోయినట్లు వాక్యంలో మనం చూస్తాం అలాగే రెండవదిగా దేవదూతలు దేవుని కుమారుడు అని పిలువబడ్డారు వారు కూడా పరిపూర్ణమైన దైవకుమారుడుగా జీవించలేకపోయారు వారు కూడా పరి పడిపోయినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం అయితే దేవుడు మరి జనాంగాన్ని నా కుమారుడు అని పిలిచాడు ఎవరయ్యేవారంటే ద్వితీయోపదేశకాండము పద్నాలుగవ అధ్యాయము ఒకటో వచనాన్ని చూద్దాం చూద్దాం ద్వితీయోపదేశకాండము పద్నాలుగవ అధ్యాయము మొదటి వాక్యాన్ని గమనిస్తే చాలా స్పష్టంగా ఒక మాట అక్కడ వ్రాయబడి ఉన్నది మీరు మీ దేవుడైన యహోవాకు బిడ్డలు గనుక చూసారండి మీరు మీ దేవుడైన యహోవాకు బిడ్డలు గనుక చనిపోయిన ఎవరిని బట్టి మిమ్మల్ని మీరు కోసుకొనకూడదు దేవుడు అక్కడ ఏమంటున్నాడంటే యు ఆర్ ద సన్స్ ఆఫ్ ద లార్డ్ యువర్ గాడ్ ఇస్రాయలులారా మీరు మీ దేవునికి బిడ్డలై ఉన్నారు కుమారులై ఉన్నారు అంటున్నాడు దేవుని బిడ్డలారా ఇస్రాయలు జనాంగమును దేవుడు కుమారుడు అని పిలిచాడు దేవునికి మహిమ కలుగును గాక ఈ జనాంగాన్ని దేవుడు ఎలా చూశాడంటే ఒక కుమారునిగా చూశాడు ఒక కుమారునిగా చూశాడు జనాంగం అంతటిని కూడా ఒక కుమారునిగా దేవుడు చూసినట్లు మనం చూస్తాం ఇదే మాట హోషేయ గ్రంథము ఒకట అధ్యాయము పదో వాక్యంలో కూడా మనం చూస్తాం హోషేయ గ్రంథము ఒకటవ అధ్యాయము పదో వాక్యంలో కూడా ఇట్టి మాటను మనం చూడగలుగుతాం దేవుని బిడ్లారా చూద్దాం ఒకసారి హోషేయ గ్రంథంలో మొదటి అధ్యాయము పదో వాక్యాన్ని చూస్తే ఇస్రాయేలుల జనసంఖ్య అమితమై లెక్కలేనన్ని సముద్రపు ఇసుకంత విస్తారమగును ఏ స్థలమందు మీరు నా జనులు కారన్నమాట జనులు వారితో చెప్పుదురు ఆ స్థలముననే మీరు జీవము గల దేవుని కుమారులై ఉన్నారని వారితో చెప్పుదురు దేవునికి స్తోత్రం గలను గాక మీరెవరంట జీవము గల దేవుని ఉన్నారని జనులు వారితో చెప్తారు దేవుడు ఇస్రాయలు జనాంగాన్ని దేవుని కుమారుడు అని పిలిచాడు చాలా జాతర గమనిద్దాం ఆదామును దేవుడు కుమారుడని పిలిచాడు అలాగే దూతల్ని కూడా దేవుడు కుమారుడని పిలిచాడు మరొకసారి ఇస్రాయలు జనాంగాన్ని కూడా దేవుడు నా కుమారుడు అని పిలిచాడు దేవుని బిడ్డారా ఎంత గొప్ప విషయమో చూడండి దేవుడు ఇస్రాయిల్ని తన జనామే కుమారులని పిలిచాడు ఏంటి దీంట్లోంచి మనకు అర్థమవుతున్న సత్యం ఏంటి బయలుపడుతున్న సత్యం ఏంటంటే గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ రిలేషన్షిప్ గాడ్ వాంట్స్ సన్స్ దేవుడు కుమారులను కోరుకుంటున్న తండ్రి అని మనం గ్రహించారు దేవుడు ప్రజలు రాజు ప్రజలు యజమానుడు దాసుడు ఆరాధికుడు ఆరాధన పొందు దైవం దేవుని బిడ్డ ఇలా అనేక సంబంధాలు మనం చూస్తూ ఉంటాం అయితే దేవుడు తన ప్రజలతో నిజంగా కోరుకుంటుంది ఏంటయ్యా అంటే నేను నా తన్ నేను తండ్రిని అయి ఉన్నాను మీరు నాకు కుమారులై ఉండాలి దేవుడు తండ్రి కుమారుల రిలేషన్షిప్ని దేవుడు తన ప్రజలతో కోరుకుంటున్నాడు అందుకనే ఇస్రాయేల్ జనాంగానే మీరు నా బిడ్డలు మీరు నా కుమారులై ఉన్నారు దేవుని కుమారుడైన దేవుడు ప్రకటించినట్లు మనం చూస్తాం దేవుని బిడ్డారా నాలుగవదిగా ఏసు క్రీస్తు ప్రభు దేవుని కుమారుడుగా పిలువబడినట్టు వాక్యంలో మనం చూస్తాం దేవుని బిడ్లారా చూడని మార్కు సువార్త ఒకటవ అధ్యాయము మొదటి వచనాన్ని గమనిస్తే మార్కు సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనం అక్కడ చూస్తే చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది దేవుని కుమారుడైన ఏసు క్రీస్తు సువార్త ప్రారంభము దేవునికి మహిమ కలను గాక దేవుని కుమారుడైనా యేసు క్రీస్తు సువార్థ ప్రారంభము మార్కు చాలా స్ట్రెయిట్గా ఈ మాటను రాస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ఎవరయ్యా నేను యేసుక్రీస్తు యొక్క సువార్తను రాస్తూ ఉన్నాను అయితే ఈ యేసుక్రీస్తు ఎవరో తెలుసా దేవుని కుమారుడు అని రాస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కలను గాక దేవుని కుమారుడు అని రాస్తూ ఉన్నాడు ఆశ్చర్యకరం దేవుని బిడ్డారా ఆదాము దేవుని కుమారుడుగా పిలువబడ్డాడు కానీ దేవుని కుమారునిగా జీవించలేకపోయాడు కుమారులుగా దేవదూతులు పిలువబడ్డారు కానీ వారు కూడా పరిపూర్ణమైన దైవ కుమారులుగా జీవించలేకపోయారు అదేవిధంగా దేవుని బిడ్డారు ఇస్రాయిలు దేవుని కుమారులుగా పిలువబడ్డారు కానీ ఇస్రాయిలు కూడా దేవుని కుమారుడుగా ఈ లోకములో జీవించలేకపోయారు ఆ కుమారుని స్థానాన్ని సరియైన రీతిలో వారు నిర్వర్తించలేకపోయారు అయితే యేసుక్రీస్తు ప్రభు మాత్రం ఒక పరిపూర్ణమైన దైవ కుమారునిగా కుమారుడు తండ్రికి ఎలా ఉండాలో ఎగ్జాక్ట్లీ ఫెయిల్యూర్ లేని దేవుని కుమారుడుగా పతనము కాని దేవుని కుమారుడుగా అపజయమును ఎరుగని దేవుని కుమారుడుగా కుమారుడుగా జీవించట్లో ఎంత మాత్రము విఫలము కాని దేవుని కుమారుడుగా ఏసయ్య జీవించాడు దేవునికి మహిమ కలుగును గాక హలలు ఇస్రాయలు విఫలమైనది ఆదాము విఫలమయ్యాడు దేవదూతులు విఫలమయ్యారు కానీ యేసు మాత్రం విఫలము కాలేదు ఆయన పరిపూర్ణమైన దైవకుమారునిగా జీవించగలిగాడు అందుకే దేవునికి స్తోత్రం కలిగను గాక దేవుని బిడ్డారా మత వార్త పద్నాలుగో అధ్యాయంలో కూడా ఒక మాటను మనం చూస్తాం పద్నాలుగో అధ్యాయము ముప్పై మూడవ వాక్యాన్ని చూస్తే పద్నాలుగవ అధ్యాయము ముప్పై మూడవ వాక్యాన్ని చూస్తే వారు అద్దరికి వెళ్ళి గెన్నేసరత్ ముప్పై మూడు చదువుదాం అంతలో అంతట దోణిలో నున్నవారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మురొక్కిరి దేవునికి మహిమ కలుగును గాక నువ్వు నిజంగా దేవుని కుమారుడు అని చెప్పి వారు ఏసయ్యను నొక్కినట్లు వాక్యంలో మనం చూస్తాం ఏసయ్య మరణించక ముందే కాదు ఏసయ్యను మొదటి నుంచి దేవుని కుమారుడు దేవుని కుమారుడు దేవుని కుమారుడు అని ప్రజలు సంబోధిస్తూ ఉన్నారు ఏసు దేవుని కుమారుడని దయ్యములు కూడా సంబోధించాయి దేవుని కుమారుడా కాలము రాకమునిపే మమ్మను వేధించడానికి ఎందుకు వచ్చావు నువ్వు అని చెప్పి చెప్పడం మనం చూస్తాం దయ్యాలు ఏసును చూడగానే దేవుని కుమారుడా దేవుని కుమారుడు అని పిలిచాయి శిష్యులు ఏసుప్రభుని చూడగా ఏసుప్రభు యొక్క అద్భుత కార్యాలు చూసినప్పుడు ఈయన నిజముగా దేవుని కుమారుడు అన్నారు దేవుని వాక్యంలో మనం గమనిస్తాం ఎవరు యేసయ్య మహాత్యాన్ని చూసినా ఎవరు యేసు చేసిన కార్యాలు చూసినా వారు దేవుని కుమారుడు దేవుని కుమారుడు అని యేసును సంబోధించినట్లు వాక్యంలో మనం చూస్తాం అంతేకాదు నేను దేవుని కుమారుడై ఉన్నాను అని చెప్పి ప్రభు అయిన యేసు తానే చెప్పడం కూడా మనం చూస్తాం ఇక్కడి నుంచే దేవుని బిడ్డారా యూదుల మధ్యలో చాలా పెద్ద సంఘర్షణ ఒక పెద్ద వైద్యాంతికమైన వారు వేదాంత సంబంధంగా వారు చదువుకున్న వాటిని బట్టి అప్పటి వరకు వారికి ఉన్న నమ్మకాలను బట్టి ఒక పెద్ద గందరగోళం ఏర్పడింది యూదులు ఏసును దేవుని కుమారుడుగా ఒప్పుకోలేకపోయారు ఏ ఒక్కరు కూడా దేవుని కుమారుడు అని పిలిపించుకుంటే యూదులు ఎంతమాత్రం దాన్ని సహించలేకపోయారు వారు తమను తాము దేవుని కుమారుడుగా ఎంతమాత్రమూ చూసుకోలేదు అలాగే ఏ ఒక్కరైనా నేను దేవుని కుమారుణ్ణి అని సంబోధిస్తే మాత్రం ఆ వ్యక్తి దేవదూషణ చేస్తున్నాడని చెప్పి రాళ్ళు వేసుకుంటున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం దేవుని బిడ్డారే ఇక్కడ ఏసయ్య తాను దేవుని కుమారుని అయి ఉన్నట్లుగా ఏసయ్య చాలా సార్లు చెప్పినట్లు మనం చూస్తాం తండ్రి ఏది ఏది చేయను కుమారుడు తనంతట తాను ఏది చేయక తండ్రి చేయనది చూచి కుమారుడు చేయను అన్నాడు ఇలా కొన్ని వందల సార్లు ఏసయ్య తన బోధలో ప్రస్తావించినట్లు వాక్యంలో మనం చూస్తాం అనేక సార్లు హీ డిక్లెర్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ అ సన్ ఆఫ్ ద లివింగ్ గాడ్ దేవుని బిడ్డారా ఏసయ శిలువకు వెళ్ళక మునుపు కూడా మీరు నన్ను గురించి ఏమనుకుంటున్నారని శిష్యుల్ని అడిగితే శిష్యులు శిష్యుల్లోంచి పేతరంటాడు ప్రభా నువ్వు సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తువి అన్నాడు దేవునికి స్తోత్రం కలను గాక దేవుని బిళ్ళార కాదు ఏసయ్య శిలువ మరణం పొందుతున్న సమయంలో ఆయన సిలువేయబడగానే ఒక పెద్ద భూకంపం కలిగింది రాళ్ళు బద్దలైపోయినాయి దేవాలయపు తెర పైనుంచి కింద వరకు చినిగిపోయింది భూకంపం కలిగింది భూమి అదిరింది కొండలు బద్దలైపోయిన సమాధులు తెరవబడ్డాయి చీకటి అలముక్కుంది ఇవన్నీ చూసినాక శతాధిపతి యేసును చూస్తూ ఏమన్నాడో తెలుసా ఈయన నిజముగా దేవుని కుమారుడు అన్నాడు ప్రియ దేవుని బిడ్డారా ఏసయ్య జీవితం అంతా పరిపూర్ణమైన దేవుని కుమారునిగా జీవించాడు పరిపూర్ణమైన దేవుని కుమారునిగా ప్రత్యక్షపరుచుకున్నాడు ఇప్పుడు మనం గ్రహిద్దాం రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయంలో దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి యావత్తు ఎదురు చూస్తుంది అని రాసుందే ఒక కుమారుడు ప్రత్యక్షమయ్యాడు ఆయన విఫలం కాని కుమారుడు దేవునికి మహిమ కలుగునుగా ఆదామేమో దేవుని కుమారునిగా జీవించలేక విఫలమయ్యాడు ఇస్రాయిలులేమో వారు కూడా దేవుని కుమారునిగా జీవించలేక విఫలమయ్యారు దేవుని పిల్ల దేవుని కుమారుని పిలిపించుకున్న దేవుని దూతలు కూడా విఫలమయ్యారు కానీ ఒక్క కుమారుడు మాత్రం విఫలం కాలే ఆయన పేరే నజరడ నేసు క్రీస్తు ఆయన విఫలం కాలేదు ఆయన దేవుని కుమారుడుగా అయ్యాడు దేవుని కుమారుడుగా కనిపించుకున్నాడు దేవుని కుమారునిగా జీవించాడు దేవుని కుమారుడుగా జయించాడు దేవుని కుమారుడుగానే ఆయన మరణ పునరుత్నంలో పాలు పంపులు పొందాడు దేవుని కుమారుడుగా ఆయన జయించిన కుమారుడిగా జీవించాడు ఇప్పుడు సృష్టి ఏ కుమారుల కోసం చూస్తుందంటే దేవుని కుమారుడైన ఏసు జీవించినట్లు దేవుని కుమారుడైన ఏసు లాంటి వారు ఈ లోకంలో నుంచి లేవాలి అని సృష్టి యావత్తు ఎదురు చూస్తుంది దేవునికి స్తోత్రం కలను గాక దేవుని కుమారు యొక్క ప్రత్యక్షత కొరకు చూస్తుంది అంటే ఏసులాగా ఎవరుంటారా ఏసులాగా ఎవరు నడిపించబడతారా యేసులాగా ఎవరు మాట్లాడతారా యేసు క్రీస్తును పోలి ఎవరు నడుచుకుంటారా యేసు క్రీస్తువలే ఎవరు కార్యాలు చేస్తారా యేసు వలె ఎవరు ప్రేమిస్తారా ఏసు క్రీస్తువలే అన్నిట్లోనూ ఆయనను పోలి ఎవరు జీవిస్తారా అని సృష్టి అటువంటి కుమారుల కోసం ఆ కుమారుల యొక్క ప్రత్యక్షత కోసం ఒక గర్భిణీ స్త్రీ కనబోయే కుమారుని కోసం ఎదురు చూస్తున్నట్లుగా సృష్టి యావత్తు ఈ కుమారులు ఎప్పుడు ప్రత్యక్షం అవుతారా అప్పుడే నాకు విడుదల అప్పుడే నాకు విమోచనని సృష్టి యావత్తు ఏకగ్రీవంగా మూలుగుతూ ఎదురు చూస్తూ ఉన్నది దేవునికి స్తోత్రం గాక ఎంత గొప్ప అద్భుతమైన సత్యాన్ని అపోసడన పౌలు రోమిలికి రాసిన పత్రికలో వ్రాసి ఉంచాడో మనం చూస్తున్నాం ప్రియా దేవుని బిడ్లారా ఈ రాత్రికాల సమయంలో గ్రహిద్దాం మనము ఎప్పుడు దేవుని కుమారులుగా ఎదిగి దేవుని కుమారుడైన యేసును పోలి ఎప్పుడు జీవిస్తామా అని లోకమంతా ఎదురు చూస్తూ ఉంది సృష్టి యావత్తు ఎదురు చూస్తూ ఉన్నది దేవుడు కూడా పరలోకమందుండి ఎప్పుడు వీరు నా పిల్లలుగా ఉన్న వీరు నా రాజ్యంలో జన్మించిన వీరు ఎప్పుడు నా కుమారుడైన యేసును పోలి జీవిస్తారా ఎప్పుడు అంత స్థాయికి ఎదుగుతారా ఎప్పుడు ఆయనను పోలి వీరు నడుచుకుంటారని తండ్రైన దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు ఒక కుమారుని కొరకు తండ్రి ఖచ్చితంగా ఎదురు చూస్తాడు ఏ తండ్రి అయినా నా కొడుకు నా అంతటోడు కావాలి నా కుమారుడు నా లాగా జీవించాలి నా కుమారుడు నాలాగా జయించాలి నా కుమారుడు నా స్థాయికి రావాలి నా కుమారుడికి నా ఆలోచన అర్థం అవ్వాలి నా కుమారుడికి నేను చేస్తున్న కార్యాలు అర్థం అవ్వాలి నేను ఒకప్పుడు చేసినవి ఇప్పుడు నా కుమారుడు చేయగలగాలి అని ఏ తండ్రి కుమారుల ఎదుగుదలను కోరుకుంటారు అలాగే దేవుడు కూడా మనల్ని ఆయన పోలికలోనికి రావాలని ఆయన సారూప్యతలోనికి రావాలని ఆయనలాగా నడుచుకోవాలని తన కుమారుడైన యస్సు క్రీస్తుని పోలి ఎగ్జాక్ట్లీ అలా మనం జీవించాలని దేవుడు కూడా కోరుకుంటూ ఉన్నాడు అయితే ఈ రాత్రి దేవుని బిడ్డారా కుమారులకు ఉండే మనస్తత్వం ఏంటో మీతో పంచుకొని ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను మనము రక్షణ ద్వారా దేవునికి కుమారుడుమయ్యాం రక్షించబడుట ద్వారా దేవునికి కుమారుడు వ్యోహాను సువార్త అధ్యాయం పన్నెండవ వాక్యంలో వ్రాయబడిన మాట ప్రకారం తను ఎందరో అంగీకరించరో అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారందరూ దేవుని పిల్లలగుటకు వారికి అధికారము అనుగ్రహించబడెను అలాగే రోమిలకు రాసిన పత్రిక ఎనిమిది పద్నాలుగు ప్రకారం ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఎందురు అని రాస్తుంది మతేసు వార్త ఐదో అధ్యాయం నాలుగో వచనం ప్రకారం సమాధానపరచు వారు ధన్యులు వారు దేవుని కుమారులై ఎందురు అని రాస్తుంది ఇలా బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల మనము దేవుని కుమారులమై ఉన్నాము మనము దేవుని కుమారులమై ఉన్నాము మనము దేవుని కుమారులమై ఉన్నామని స్పష్టంగా వాక్యంలో వ్రాయబడి ఉంది దేవుని బిడ్లారా గలతీలికి రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఆరు వాక్యాన్ని ఒకసారి చూద్దాం అక్కడ వ్రాయబడిన మాటను మనం గమనిస్తే చాలా స్పష్టంగా దేవుని వాక్యం చెప్తూ ఉన్నది గలతి మూడు ఇరవై ఆరు చూద్దాం మూడవ అధ్యాయము ఇరవై ఆరు వచ్చినం ఇరవై ఆరు చూస్తే ఏసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై యున్నారు చాలా జాగ్రత్తగా గమనించండి ఏసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు జాగ్రత్త గ్రహిస్తున్నారా దేవుని కుమారుడు అని ఆదామును పిలిచింది వాక్యం దేవదూతులు పిలువబడ్డారు ఇస్రాయిలు పిలువబడ్డారు మన ప్రభు అని యేస్సు పిలువబడ్డాడు ఇప్పుడెవరు పిలువబడుతున్నారు దేవుని కుమారులని అంటే ఏసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారుడై ఉన్నారు అంటే విశ్వసించిన ప్రతి ఒక్కరూ దేవుని కుమారుడు అని పిలువబడుతున్నారు దేవునికి స్తోత్రం కలనుగా కహలూయా అంటే విశ్వసించిన ప్రతి ఒక్కరికి దేవుడిచ్చిన ఒక గొప్ప భాగ్యం దేవుడిచ్చిన ఒక గొప్ప ఆధిక్యత ఏంటయ్యా అంటే దేవుని కుమారుడు స్వయాన ఆయన కుమారులుగా మనం పిలువబడుతూ ఉన్నాం ఇది దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత గొప్ప భాగ్యం దేవునికి మహిమ కలుగును గాక ప్రియ దేవుని బిడ్లారా మరి దేవుని కుమారులమైన మనము మన యొక్క కుమారత్వాన్ని తెలుసుకోవాల్సిన అవసరత ఎంతగానో ఉన్నది మన కుమారత్వం గురించి మనము ఎరిగి ఉండాల్సిన అవసరత ఎంతో ఉంది వీ షుడ్ నో అవర్ సన్షిప్ ఇన్ క్రైస్ట్ క్రీస్తులో మన కుమారత్వం ఎలాంటిదో ఆ కుమారత్వంలో మనం ఎలా జీవించగలమో ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరత మనకుంది దేవుని బిడ్డారా వాక్యంలో మనం గమనిస్తే గలతీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఒకటి నుంచి ఏడు వచనాల్లో మనం చూస్తాము మనము కుమారులమైతే ఎలాంటి వారమో వాక్యం చెప్తూ ఉన్నది మరియు నేను చెప్పినది ఏమనగా వారసుడు అన్నిటికీ కర్త అయి ఉన్నను బాలుడై ఉన్నంత కాలము అతనికి నీ దాసునికి ఏ భేదము లేదు చాలా జాగ్రత్తగా గమనించండి వారసుడు అంటున్నాడు దాసుడు అంటున్నాడు వారసుడు వేరు దాసుడు వేరు అయితే వారసుడు ఇంకా బాల్యదశలో ఉంటే మాత్రం ఆ వారసుడికి దాసునికి ఎటువంటి భేదము లేదు అని లే వాక్యంలో మనం చూస్తాం తండ్రి చేత నిర్ణయింపబడిన దినం వచ్చే వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆ దినములో ఉండును చాలా జాగ్రత్తగా గమనించండి దేవుని బిడ్డారా ఒక పెద్ద ఎస్టేట్ ఉన్న ఓనర్ని లేదా ఒక మహారాజుని మనం తీసుకుంటే ఆ మహారాజుకి ఒక్కగానొక్క కుమారుడు ఉంటే ఆ కుమారుడు ఎదుగొచ్చే వచ్చే వరకు ఒక వయసులోనికి వచ్చే వరకు ఎవరి సంరక్షణలో ఉంటాడు అంటే అతనికి విద్యాబుద్ధులు నేర్పించడానికి అతనికి యుద్ధం నేర్పించడానికి అతనికి అనేక విద్యలలో నేర్పరిత్వం నేర్పించడానికి అతనికి మరి ఈ భూలోక సంబంధమైన విషయాలన్నీ కూడా తన ఆస్తిని ఎలా చూసుకోవాలి ఆర్థిక వనరులు ఎలాంటివి యుద్ధం ఎలా చేయాలి మరి చాలా విషయాలు ఈ జీవితానికి సంబంధించిన విషయాలన్నీ కూడా అవసరమైన ప్రతి విషయం కూడా గృహ నిర్వాహకులు సంరక్షకులు అతనికి నేర్పిస్తారు నేర్పించి ఆ వ్యక్తిని మహారాజుకి తగిన యువరాజులాగా ఆ వ్యక్తిని తయారు చేస్తారు వారు తయారు చేసే ఆ యోగ్యత ఆ తెలివితేటలు వారికి ఉంటాయి వారు అతనితో సమానులు కారు అతడు వారసుడు వారేమో దాసులు రాజుకి వారు దాసులు ఇతడేమో వారసుడు కానీ ఆ వారసుడిని సిద్ధపరచడంలో ఆ దాసులేక పాత్ర ఉంటుంది ఆ వారసుడిని వాళ్ళు సిద్ధపరుస్తూ ఉంటారు అలాగే దేవుని సేవకులైన వారు దేవుని కుమారులైనప్పటికీ సేవ చేస్తున్న ప్రతి ఒక్క వ్యక్తికి ఇవ్వబడిన ఒక గొప్ప భాగ్యం ఏంటంటే దేవుణ్ణి నమ్ముకున్న వారందరినీ దేవుని కుమారులుగా తీర్చిదిద్దే బాధ్యత రాజకుమారులుగా తీర్చిదిద్దే బాధ్యత వారికి అప్పగించబడ్డది ఎస్తేరు సెలెక్ట్ చేయబడ్డది సెలెక్ట్ చేయబడిన తర్వాత వెంటనే మహారాణిగా అయిపోలేదు సంవత్సర కాలము ఆమెకు అనేక విషయాలలో తర్ఫీదు జరిగింది ఆ సంవత్సర కాలము ఎవరి చేతిలో ఉన్నది అంటే ఇదిగో మొర్దుకై ఒకవైపు నుంచి ఆయన తర్ఫీదు ఇచ్చాడు ఒక మహారాణిగా ఎలా జీవించగలదో ఆమెకు కావలసిన విలువలన్నిటిని కూడా చిన్నప్పటి నుంచే నేర్పించి పోషించాడు ఇంకొక వైపు దేవుని బిడ్లారా వాక్యను మనం గమనిస్తాము షండుల అధిపతి ఇదిగో ఆ అధిపతి కూడా ఆమెని తర్ఫీదు చేసినట్లు వాక్యంలో మనం చూస్తాం ఆ అధిపతి చేతికి ఆమె అప్పగించబడ్డది అతని సంరక్షణలో సంవత్సర కాలం ఉన్నది అంటే ఏ వ్యక్తి కూడా ఒకేసారి మహారాణి అయిపోలేరు ఏ వ్యక్తి కూడా ఒకేసారి మహారాజు అయిపోలేడు అయితే ఆ వ్యక్తికి కొంతకాలము తర్ఫీదు అవసరం అలాగే దేవుని సేవకులకు కూడా దేవుడిచ్చిన బాధ్యత ఏంటి అంటే ఇదిగో దేవుని కుమారులుగా చేయబడిన వీరు విశ్వాసంలోకి వచ్చి దేవుని పిల్లలుగా చేయబడిన విశ్వాసులు వారిని యువరాజుల వలె యువరానుల వలె దేవునికి తగిన పిల్లల వలె దేవుని కుమారులుగా జీవించడం అంటే ఏంటో బోధించి వీరి సంరక్షణలో వారిని పెంచే బాధ్యత దైవ సేవకులకి దేవుడు అనుగ్రహించాడు దేవునికి స్తోత్రం కలను గాక అంటే ఇదిగో కుమారుడైతే ఎలా జీవిస్తాడు దేవుని కుమారుడు ఎలా జీవిస్తారో అది బోధిస్తారు దేవుని బిడ్డారా గృహ నిర్వాహకుల యొక్కయు సంరక్షకుల యొక్కయు ఆది ఆధిపత్యంలో ఆధీనములో ఈ కుమారుడు చిన్నప్పటి నుంచి ఎదుగుతాడని వాక్యంలో మనం చూస్తాం అయితే దేవుని బిడ్డారా చాలా జాగ్రత్త గమనించండి వాడు ఎదిగిన తర్వాత ఏమవుతాడు చూద్దాం వాక్యంలో నుంచి బాలుడయి ఉన్నప్పుడు లోక సంబంధమైన మూల పాఠములకు లోబడి దాసులమై దాసులమైంటి చూసారా లోక సంబంధమైన మూల పాఠాలు అవసరమే వాటికి లోబడి దాసులుగానే ఉన్నాం ఎందుకంటే ఇంకా బాల్యంగానే బాల్యములోనే ఉన్నాం అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపిన ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులు కావలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను మరియు మీరు ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయముల్లోనికి పంపెను కాబట్టి నీవిక దాసుడువు కాక కుమారుడువే కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడువు దేవునికి మహిమ కలుగును గాక ప్రియ దేవుని బిడ్డారా ఇక్కడ ఒక స్టేట్మెంట్ అపోసుడైన పౌల్ చేస్తున్నాడు ఏమంటున్నాడంటే నీవిక దాసులు కాక అంటున్నాడు హలలుయా యేసుక్రీస్తులోనికి వచ్చిన మనమంట మనము ఎదుగుతున్న కొద్దీ సత్యమును గ్రహిస్తున్న కొద్దీ తెలుసుకోవలసిన ఒక గొప్ప కృప గొప్ప విషయం ఏంటంటే మనము ఇక చిన్న బిడ్డలం కాదు అలాగే మనము ఇక దాసులము కాదు మరెవరయ్యా అంటే దాసులము కాక కుమారుడమే కుమారుడమైతే దేవుని ద్వారా వారసుడవే అని రాస్తుంది సో దేవుని బిడ్లారా మనము ఆర్ సన్స్ అండ్ వీఆర్ నో లాంగర్ స్లేవ్స్ మనము దాసులము కాదు కానీ మనము కుమారులము మనము కుమారులం దేవునికి స్తోత్రం కలిగడు కాక హల్ ఏసలో మనకి ఎంత స్వాతంత్రం దేవుడు మనకి ఇచ్చాడంటే దాసులము అనే పదాన్ని దేవుడు మనలోంచి తీసేశాడు మనము ఇక మీదట మనం దాసులం ఎంతమాత్రం కాదని దేవుడు చెప్పాడు మరేమై ఉన్నాము అంటే మనము కుమారులమై ఉన్నాము కుమారులమే కాదు మనం వారసులమై ఉన్నాము అని స్పష్టంగా దేవుని వాక్యంలో చెప్పబడుతూ ఉంది ప్రియా దేవుని బిల్లల దాసునికి కుమారునికి చాలా చాలా వ్యత్యాసం ఉన్నది చాలా వ్యత్యాసం ఉన్నది ఆ వ్యత్యాసము మీకు చూపిస్తాను వాక్యంలో నుంచి ఈ ఒక్క మాట చదివి మనము ప్రార్థన చేయబోతూ ఉన్నాం చాలా జాగ్రత్తగా దీన్ని గ్రహించాలి దేవుని లూకా లుకాసువార్తలోనికి వెళదాం లుకా సువార్తలో పదిహేనవ అధ్యాయంలో దాసునికి కుమారునికి మధ్యలో ఉన్న వ్యత్యాసం ఏంటో మనకు కనపడుతుంది పదకొండవచ్చు నుంచి చదువుతూ ఉన్నాను మరియు ఆయన ఇట్లనను ఒక మనుషునికి ఇద్దరు కుమారులుండిరి వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను ఎవరికి పంచిపెట్టాడు అంటే కుమారులకే పంచిపెట్టాడు ఇద్దరికీ పంచిపెట్టాడు తర్వాత కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని అనగా తండ్రి తనకిచ్చిన ఆస్తిని ఏం చేశాడు దుర్వ్యాపారం వల్ల పాడు చేసింది అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశం గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి అంటే ఎవరు వాడు అంటే కుమారుడు తండ్రి నుంచి దూరం వెళ్ళిపోయిన కుమారుడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్తుల చెంత ఒకని చెంత చేరెను అతడు పందులను మేపుటకు తన పొలములలోనికి వాని పంపెను వాడు పందులు తిని పట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడెను కానీ ఎవడును వానికి ఏమియు ఈయలేదు అయితే బుద్ధి వచ్చినప్పుడు అంటే వానికి జ్ఞానం వచ్చినప్పుడు వాడు అనుకుంటున్నాడు నా తండ్రి అంటున్నాడు గమనించారా బుద్ధి వచ్చినప్పుడు వానికి ఎవరు జ్ఞాపకం వచ్చారంటే తండ్రి జ్ఞాపకం వచ్చాడు తండ్రితో ఆయనకున్న రిలేషన్షిప్ జ్ఞాపకం వచ్చింది అందుకే ఏమంటున్నాడంటే నా తండ్రి ఎంతోమంది కూలివానులకు అన్నము సమృద్ధిగా ఉంది నా తండ్రి ఇంట్లో ఎంతోమంది కూలివాళ్లకు అన్నం సమృద్ధిగా ఉంది ఇక్కడ మూడు ప్రత్యేకమైన మాటలు చెప్తూ ఉన్నాడు ఆయన ఒకటి నా తండ్రి అంటున్నాడు అంటే కుమారుడైన తాను తన తండ్రితో తనకున్న బంధాన్ని సంబంధాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు జ్ఞాపకం చేసుకుంటూ తన తన తండ్రి ఇంట్లో ఎవరు పనిచేస్తున్నారో వాళ్ళను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు చేసుకుంటూ వాళ్ళని ఏమంటున్నాడంటే కుమారులు అంటలేదు ఆయన ఏమన్నాడంటే నా తండ్రి ఇంట్లో పనిచేస్తున్న వాళ్ళు అంటున్నాడు ఈ వ్యక్తేమో నేను నా తండ్రి ఇంట్లో అంటున్నాడు కూలి వాళ్ళు పనిచేస్తున్నారు అంటున్నాడు అంటూ వాళ్ళకే సమృద్ధిగా ఉంది అంటున్నాడు దేవునికి స్తోత్రం గలను గాక హలోలలుయా ప్రియ దేవుని బిడ్డారా ఈ వ్యక్తి దూరము వెళ్ళిపోయిన తర్వాత కూడా కుమారత్వమును కోల్పోలేదు కుమారత్వమును పోగొట్టుకోలేదు ఈ వ్యక్తి తండ్రి నుంచి దూరం అయిపోయినంత మాత్రాన తండ్రితో సహవాసాన్ని కోల్పోయాడు కానీ తండ్రికి కుమారునికి మధ్యలో ఉన్న బంధం ఏదైతే ఉందో రక్త సంబంధం ఏదైతే ఉందో దానిని కోల్పోలేదు మీకు వాక్యంలోంచి దాన్ని రుజువు చేస్తాను ప్రియదేవుని బిడ్డారా కుమారుడేమో వెళ్లిపోయాడు కూలి వాళ్ళేమో ఇంట్లో ఉన్నారు వాళ్ళు ఇంట్లో ఉన్నప్పటికీ వారు ఎంత మాత్రము కుమారులు కాలేదు వారు ఇంట్లో ఎన్ని సంవత్సరాలున్నా కూలివారిగానే ఉన్నారు వీడు దూరం అయిపోయినా తండ్రి నుంచి దూరం అయిపోయినంత మాత్రాన కుమారత్వమును ఈ వ్యక్తి కోల్పోలేదు కోల్పోలేదు అయితే ఆ వ్యక్తి మానసికంగా దెబ్బతిన్నాడు ఎలా దెబ్బతిన్నాడంటే మనం గమనిస్తే ఈ వ్యక్తి దూరం వెళ్ళిపోయినాక అన్ని ఖర్చు అయిపోయినాక తన స్నేహితులతో తాగి తిరిగి డబ్బంతా ఖర్చు చేసేసి ఆఖరికి ఆ దేశంలో కరువు వచ్చి ఇబ్బంది పడసాగి వీడు ఆ కరువుకు తట్టుకోలేక ఒక బానిస బ్రతుకు ప్రారంభించాడు ఒక బానిస బ్రతుకు ప్రారంభమైపోయింది అయిపోయింది వాళ్ళ లోపల ఎందుకంటే ఆ దేశస్థుల చెంత ఒకని చెంత చేరాడని వాక్యంలో రాస్తుంది ఆ దేశస్థుల్లో ఒకని చెంత చేరాడు అంటే ఆ దేశస్తుల్లో ఒకటి చెంత వీని దగ్గరే బోల్డ్ అంతమంది సర్వెంట్లు ఉండే వీని ఇంట్లోనే కొన్ని వందల మంది కూలీలు ఉండే ఇప్పుడు వీడేం చేసినాడు ఇంకొకడు దగ్గర కూలోడుగా చేరాడు కూలోడుగారు చేరితే ఆ రోజుల్లో ఉన్న పనులన్నిట్లో అతి హీనమైన పని పందులు మేపే పని వాడంట వీడిని చూసి పందులు మేపే పని ఇచ్చాడంట అంటే అతి హీనమైన పని ఒక దరిద్రునికి అడుక్కునే వానికి ఇచ్చే పని అది అలాంటి పనిని ఇచ్చినప్పుడు యజమానుని ముందు చెప్పులేసుకొని తిరగడానికి లేదు పైబట్ట వేయడానికి లేదు నడుముకు ఒక తువాలు కట్టుకొని పని చేయాలి దినమంతా వాడు నడుముకు ఒక తువాలు కట్టుకొని ఎండైనా వానైనా చలైనా అలాగే వాడు బతకాలి చెప్పులు కూడా వేసుకోవడానికి వీలు లేదు యజమానుని ముందు చేతులు కట్టుకొని అంత దూరాన నిలబడాలి వాడి జీవితం పందులతోనే ఉండాలి ఆ పందుల దగ్గరే కూర్చోవాలి పందుల దగ్గరే మేపుతా ఉండాలి పందుల దగ్గరే సహవాసం చేయాలి ఆ పందులు తినేదే తినాల్సి వచ్చిన అంత పరిస్థితి వాడికి వచ్చింది ఇప్పుడు అలాంటి స్థితిగతుల్లో వీడు మానసికంగా దెబ్బతినిపోయాడు ఏమైందంటే నా తండ్రి ఇంట అనేక మంది కూలి వాళ్ళు ఉన్నారు వాళ్ళకేమో అన్నం ఎంతో సమృద్ధిగా ఉంది నేనేమో ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను అయితే నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్తా వెళ్ళి తండ్రి నేను పరలోకానికి విరోధంగా నీ ఎదుట నువ్వు పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుని అనిపించుకున్నటకు నేను యోగ్యుణ్ణి కాను చూసారా తండనట్లేదు ఈ మాట నువ్వు కుమారుడు అనిపించుకోవడానికి నీకు యోగ్యత లేదురా అని తండ్రి అనట్లే కుమారుడు అంటున్నాడు ఏమంటున్నాడు నీ కుమారుడిగా ఉండడానికి నాకు యోగ్యత లేదు అని కుమారుడు అనుకుంటున్నాడు ప్రియదేవుని బిడ్డారా మనం కూడా చాలాసార్లు దేవుడి నుంచి మనం కుమారత్వాన్ని పోగొట్టుకోము రక్షణ పొందిన ప్రతి బిడ్డ దేవుని కుమారుడు కుమార్తె అయి ఉన్నారు అయితే ఈ లోకంలో చాలాసార్లు కలిసిపోవడం వలన పడిపోవడం వలన మన మనస్సులో వీ లూజ్ అ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ అండ్ సన్షిప్ ఆ కుమారత్వాన్ని దేవునికి మనం చెంది ఉన్న ఆ సంబంధాన్ని కోల్పోతాం కనుక సహవాసాన్ని కోల్పోతాం కనుక ఇక కుమారుణ్ణి అనిపించుకునే యోగ్యత నాకు లేదు అని ఆ కుమారునిలాగే మనం కూడా ఫీల్ అవుతూ ఉంటాం ఆ సెన్స్ కోల్ కోల్పోతాం కుమారుడిని నేను అన్న స్వాతంత్రం ఆ ధైర్యం నేను ఒక కుమారుణ్ణి అనే ఆ యొక్క ఆ ఆ యొక్క మనోధైర్యం కోల్పోతాం చాలాసార్లు ఈ కుమారుడు కూడా అలాగే కోల్పోయాడు అందుకే నేను యోగుణ్ణి కాదు అంటున్నాడు అయితే దేవుని బిడ్డారా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ కుమారుడు వచ్చి ఇలా చెప్దాము అనుకునేసరికి వాడింకా దూరంగా ఉండనప్పుడే ఉన్నప్పుడే తండ్రి వాని చూచి కనికిరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకునను ఏ బానిసకైనా ఏ పనివాడికైనా ఒక యజమానుడు ఎలా చేస్తాడా చేయుడు వాడు కుమారుడు గనుక తండ్రి అలా చేశాడు వాడు కనిపిస్తుంది ఒక కూలి వానిలాగా కనిపిస్తూ ఉన్నా తండ్రి హృదయంలో ఉంది వీడు నా కుమారుడే దేవునికి మహిమ కలుగునుగా కహలూయ బయట బాహ్య బాహ్యంగా వాడు కూలివాన్లాగా కనబడుతున్నాడు వాని మనస్తత్వం కూడా కూలివాన్లాగా అయిపోయింది ఎందుకంటే వాడు అలాంటి పరిస్థితుల నుంచి వెళ్ళాడు కానీ తండ్రి మాత్రం ఆ కుమారత్వాన్ని తీసేయలేదు తండ్రి మాత్రం వాడిని కుమారునిగానే చూస్తున్నాడు ఈ రాత్రి వాక్యం వింటున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు ఏదో ఒక పరిస్థితిని బట్టి నీవు కూడా దేవుడి నుంచి దూరమయ్యావేమో దేవుని దగ్గరికి కుమారునిగా రాలేకపోతున్నావేమో కుమార్తెగా అధికారంతో రాలేకపోతున్నావేమో స్వతంత్రంగా రాలేకపోతున్నావేమో దేవుని ముందుకి రావాలంటే ఒక బానిసలాగా ఒక కూలోగా ఒక పని మనిషిలాగా ఒక దాసురాళ్ళాగా నేను దేవుని అసలు తండ్రి అని పిలిచే యోగ్యతే నాకు లేదు అని నువ్వు అనుకుంటున్నావేమో ఈరోజు నువ్వు అలా అలా బాధపడుతున్నావేమో అలాంటి గిల్టీనెస్ నీలో ఉందేమో ఈ దినాన దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఇదిగో ఆ కుమారుడు దగ్గరికి రాగానే అప్పుడు ఆ కుమారుడు తండ్రితో తండ్రి నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటి నువ్వు పాపము తిని ఇక మీద నీ కుమారుడు అనిపించుకునే యోగుడని కాను నేను అంతట అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి వీని కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడుగుడి ఎందుకంటే వీడు నా కుమారుడు కనుక కూనివాన్లాగా కనబడడానికి వీళ్ళేదు వీడు నా కుమారుడు కుమారుడుగానే ఉండాలి కుమారునికి సంబంధించిన ప్రశస్త వస్త్రం తిండి కుమారునికి సంబంధించిన చెప్పులు తీసుకురండి కుమారునికి సంబంధించిన ఉంగరం పెట్టండి అంటే వీని అధికారం మరలా వీనికి ఉంది అని చెప్తూ కొవ్విన దూడ తెచ్చి వధించిడి మనము తిని సంతోషపడదుము ఈ నా కుమారుడు చనిపోయి తండ్రి ఏమని పిలుస్తున్నాడు చెప్పండి నా కుమారుడు అంటున్నాడు వీడేమో మనసులో కూలివాడిని అనుకుంటున్నాడు కుమారుడే కానీ కూలివాడిని అనుకుంటున్నాడు దూరం అయిపోయినందుకు కానీ తండ్రి మనసులో మాత్రం వీడు నా కుమారుడు అంటున్నాడు నా కుమారుడు చనిపోయి బ్రతికాడు తప్పిపోయి తిరిగి దొరికాడు అని చెప్పి సంతోషపడసాగిరని వాక్యంలో మనం చూస్తున్నాం ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రికాల సమయంలో కుమారత్వము అన్నది దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప గొప్ప యోగ్యత దేవునికి మహిమ కలుగును గాక హెలూయా ఆదాము విఫలమయ్యాడు దేవదూతలు విఫలమయ్యారు కాక స్వతంత్రుడైన కుమారునిగా జీవించడం ప్రారంభించాలి మనము కుమారులము మనము వారసులము దేవునికి మహిమ కలుగును గాక ఈ వ్యక్తి తను రిసీవ్ చేసుకోగానే ఆ కుమారత్వాన్ని రియలైజ్ చేశాడు గ్రహించాడు నాకొద్దు ప్రశస్త వస్త్రం వద్దనలే చేతికి ఉంగరం పెట్టొద్దు అనలేదు చెప్పులు వేసుకోననలేదు ఇదిగో ఒక భయంకరమైన ఫేజ్లోంచి వెళ్ళినా తండ్రి దగ్గరికి రాగానే తండ్రి కుమారుడిని అంగీకరించగానే కుమారుడు తన కుమారత్వాన్ని అంగీకరించాడు ఈ రాత్రి నువ్వు అదే చేయాలి దేవుని బిడ్డ ఏ కారణం చేత అయినా దేవుడి నుంచి దూరంగా వెళ్ళినా లేదా ఏ కారణం చేతనైనా నేను కుమారుడిని కాదేమో అని నువ్వు అనుకున్నా ఏ కారణం చేతైనా కుమారుడు అనిపించుకోవడానికి నాకు యోగ్యత లేదేమో అని నువ్వు అనుకుంటున్నా ఈ రాత్రి దేవుణ్ణితో మాట్లాడుతూ ఉన్నాడు నీవు కుమారుడివే కుమారుడువైతే వారసుడువే నీవు కుమారుడు అయితే స్వతంత్రుడివే ఇదిగో తండ్రి యొద్ కుమారత్వాన్ని రియలైజ్ చేసిన ఈ కుమారుని వలె మనము మనము ఆయనకు కుమారులమని గ్రహించి ఈ లోకంలో కుమారులము అనే మనస్తత్వంతో జీవించడానికి ప్రవ్వే మనకు తన కృపద ఇచ్చేయునుగాక తల వంచండి చిన్న ప్రార్థన చేద్దాం ప్రభు మనకు తోడయిండి ఈ లోకంలో ఆయన కుమారుడుగా జీవించే కృప మనకి దయచేయలాగిన దేవుణ్ణి అడుగుదాం మా మాతండ్రి ఈ రాత్రి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటకై స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం అయ్యా నీ కుమారుడిగా జీవించే కృప మీరు మాకు అనుగ్రహించినందుకై వందనాలు మేము కుమారులమని వారసులమని స్వతంత్రులమని కుమారుడుగానే ఈ లోకంలో జీవించాలని మీరు మరొకసారి జ్ఞాపకం చేసిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ రాత్రి మా ప్రభా ఈ వాక్యమైన ప్రతి ఒక్కరి జీవితంలో బలమైన నీ కార్యం శక్తివంతమైన నీ కార్యం జరుగునుగా కానీ ప్రార్థిస్తూ మహిమను ఘనతను ప్రభావాన్ని నీకే చెల్లిస్తూ ఈ కుమారత్వం అనే అంశాన్ని మేము ధ్యానం చేస్తూ ఉంటుండగా మరింత మా కనులు తెరవబండుగా కానీ నీ ప్రత్యక్షత మా కలుగునుగా కానీ ప్రార్థిస్తూ ఏ సునామములి ప్రార్థన అడిగి పొందినాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రియ దేవుని బిడ్డలారా మరలా బుధవారం సాయంత్రం ఇదే సమయానికి దేవుని వాక్య ధ్యానంలో మనం కలుసుకుందాం అంతవరకు ప్రభు మీకు తోడయిండి గాక ఆమెన్